అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్లిల్ ఆలమీన్ ముహమ్మదిన్ వ అలా ఆలిహి వసహ్బిహి వమన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. కారుణ్య వర్షిణి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రియ వీక్షకుల్లారా, అల్లాహకు వేల వేల కృతజ్ఞతలు చెల్లించుకునే మాసం రమజాను మాసం. అల్లాహ్ సుబ్హానల్ ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, వమా బికుమ్ మిన్ నిఅమతిన్ ఫమిన్ అల్లాహ్. మీకు ప్రాప్తమై ఉన్న ప్రతి అనుగ్రహం అది అల్లాహ్ తరపు నుండి మీకు లభించినదే అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. అల్లాహ్ మనల్ని సృష్టి శ్రేష్ఠులుగా చేయడమే కాకుండా శ్రేష్ట సముదాయపు సభ్యుల్ని చేయడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు తాలా నేడు రమజాన్ని పొందే యొక్క సదవకాశాన్ని మనకు కలుగజేశాడు. ఆయనే మనకు కళ్ళని ప్రసాదించాడు, ఆయనే మనకు చెవులని ప్రసాదించాడు, ఆయనే మనకు ఆలోచించే శక్తియుక్తులను ప్రసాదించాడు. వీటన్నిటితో పాటు అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరి యొక్క మార్గదర్శనార్థం 124,000 మంది ప్రవక్తని ప్రభవింపజేయడమే కాకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పరిపూర్ణ ఆదర్శంగా చేసి మహోపకారమే మనందరి మీద చేశాడు. మహాగ్రంథమైన ఖురాన్ని అవతరింపజేసి ఇంకా మహిమాన్వితమైన యొక్క ఉపకారాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు చేశాడు. కనుక ప్రాపంచిక అనుగ్రహాలతో పాటు పారలౌకికమైన యొక్క అనుగ్రహాలతో పాటు అనేక యొక్క వరానుగ్రహాలని అల్లాహ్ సుబ్హానహు తాలా మన మీద కురిపించినందుకు గాను మనం మనఃపూర్వకంగా అల్లాహ్ సుబ్హానహు తాలాకు కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, లఇన్ షకర్తుమ్ లఅజీదన్నకుమ్, మీరు గనక నా ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నట్లయితే నేను మీకు వృద్ధి వికాసాల్ని కలుగజేశాను. కృతజ్ఞత అనేది 5 విధాలుగా ఉంటుంది. అల్లాహ్కు విధేయత చూపించాలి, అల్లాహ్ యొక్క అనుగ్రహాలను స్వీకరించాలి, అల్లాహ్ను మన అందరికన్నా ఎక్కువగా అభిమానించాలి, అల్లాహ్ యొక్క ఆ అనుగ్రహాలను ఆయన ఏ విషయాల్లోనైతే వాటిని వినియోగించమన్నాడో ఆ విషయాల్లోనే వినియోగించాలి, అలాగే ఆ అల్లాహ్ అనుగ్రహాలను అల్లాహ్ అవిధేయత మార్గంలో అవి వృధా కాకుండా కాపాడాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఇన్ని విధాల తనకు మనం ధన్యవాదాలు తెలియజేసుకునే యొక్క సద్బుద్ధిని మనందరికీ కలుగజేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.